నా పేరు వి ఖాదర్ బాషా. నేను ఆంధ్ర మైనార్టీ అధ్యక్షుడిని వైఎస్ఆర్సీపీలో. ముఖ్యంగా ఈరోజు పిడుగురాళ్లలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మా మేము జగన్మోహన్ రెడ్డి సార్ని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఒక మాట చెప్పారు, ఖాదర్ భాయ్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మైనారిటీ పార్టీ, అంటే మైనారిటీ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఈ ఓడు సార్ ఎందుకు చెప్పారంటే, అసలు మైనారిటీ మనకేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు ఎన్నో నివేదికలు వచ్చాయి. ఏమంటే సచార కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనారిటీస్ మన ఇండియాలో భారతదేశంలో ఉన్నారు అనే రిపోర్టు చాలా మంది సీఎంలకు చేరింది. ఆ సీఎం ఆ రిపోర్టు తీసుకున్న తర్వాత ఒకే ఒక్క సింహం, ఒకే ఒక్క మనసున్న మహారాజు, ఒకే ఒక్క మైనారిటీ యొక్క ఆశాజ్యోతి అయిన మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్ గా చలిసిపోయారు. ఎందుకంటే మీకు అంతా తెలుసు, చిన్న చిన్న వ్యాపారులు, కారు డ్రైవర్లుగా కానీ, కారు మెకానికల్గా కానీ, బస్సు డ్రైవర్లుగా కానీ, చిన్న చిన్న పోస్టుల్లో బీడీ కార్మికులు కానీ ఎవరంటే మైనారిటీస్. కాబట్టి ఇది చూసి చలించిపోయి నేను సీఎం అయిన వెంటనే మైనారిటీస్ ఏదైనా చేయాలా అని చెప్పి ఆయన ఉద్దేశం పెట్టుకొని సీఎం అయిన వెంటనే మాకు 4% అనేది ఒక సంజీవిని, 4% అనేది మాకు యొక్క మన మన మరో జన్మ అనుకోండి, అటువంటి 4% ఇచ్చాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆ 4% రిజర్వేషన్ తర్వాత ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంబీఏలు ఎంసీఏలు చదివారు, అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రకారము ఎంతో మంది చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి అందరూ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఇంగ్లాండ్కి వెళ్ళారు. అసలు ఇంట్లో పూట గడవని పరిస్థితిలో ఉన్న పేదలు ఆదుకొని ఇప్పుడు ఎంతో వాళ్ళు లక్షా దగ్గర లేపారు, అంత బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది, అందరికీ తెలిసింది, మనం చెప్పేది సత్యం కాదు. ఇది చూసుకొని చంద్రబాబు నాయుడు గారు నాకు నవ్వు వస్తా ఉంది, 16 వాగ్దానాలు చేశాడు 2014 ఎలక్షన్ లో. నువ్వు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పు చంద్రబాబు నాయుడు, ఒక్కటన్నా పూర్తి చేసావా? ఒక్కటి కానీ ఒక్కటి సరే అది చేయలే. ఇంకోటి మా రాజశేఖర రెడ్డి గారు ఏమి ఇచ్చారు, 2 మినిస్టర్లు ఇచ్చాడండి, చూసారా మీరు? మైనారిటీస్కి 2 మినిస్టర్లు ఇచ్చారు, అది మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు. కానీ నీలో మేమంతా దిగజారిపోయామా? అంటే ప్రతి ఒక్క కులాలని మతాలని మంచిగా చూడమని మన రాజ్యాంగం చెబుతుంటే నువ్వు అందరికి అవకాశాలు ఇచ్చావు, కానీ మాకు నువ్వు అవకాశం ఇవ్వలేదు. 4.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక మైనారిటీ మినిస్టర్ చేయడంటే అసలు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నాను. ఇంకో మాట చెప్తున్నాను, సరే మైనారిటీ మినిస్టర్ అయితే లేని కనీసం మైనారిటీ, ఇప్పుడు ఎట్లా నాకు మైనారిటీ అధ్యక్షుడు చేశారు, కనీసం నీ పార్టీలో మైనారిటీ అధ్యక్షుడు ఉన్నాడా? అంటే మా మైనారిటీల స్థితిగతులు అక్కర్లే. కానీ ఇప్పుడు విష ప్రచారం ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ రంజాన్ మాసంలో నాకు వింతగా అనిపిస్తోంది, మేమైతే బీజేపీతో 4 సంవత్సరాలు కాపురం చేశాం, అక్కడ 2 మినిస్టర్లు మా వాళ్ళు, ఇక్కడ 2 మినిస్టర్లు మేము బీజేపీ వాళ్ళకి ఇచ్చాం, మా సంసారం బాగా నడిచింది, ఇప్పుడు సంసారం బోరేపి విడాకులు తీసుకున్నాం, ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ బీజేపీతో కలుస్తుంది, విష ప్రచారం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నీకు అసలు బుద్ధి జ్ఞానము ఇంకిత జ్ఞానము లేదని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే అసలు చూసావా మా నాయకుడు ఎప్పుడన్నా అన్నాడా ఆ మాట? అరే ముందు మేము పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ బాగా మంచి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మేము పొత్తు పెట్టుకోలేదు, ఇప్పుడు బీజేపీ అంత దిగజారి పెట్టి మేము పొత్తు పెట్టుకుంటాం, అసలు అవసరం లేదు, మతత్వ పార్టీలు మేము వ్యతిరేకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మా గురువులు పెద్ద రామచంద్ర రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి మీకు చెప్తున్నాము, మేము బీజేపీతో కలిసి లేము, నీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు, నువ్వు ఊసర వెళ్ళి అని చెప్పి ప్రజలంతా నిన్ను గమనిస్తున్నారు. ఇకపోతే మన కాసు మహేష్ గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఇక్కడ మీకు తెలుసు మహేష్ గారి తండ్రి కాసు కృష్ణారెడ్డి గారు, ఆయన నర్సరావుపేట కాన్స్టిట్యూషన్ లో మినిస్టర్ గా ఉన్నారండి. ఒక మాట చెప్తున్నా, అసలు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది వైఎస్ఆర్ పార్టీ, అసలు ఎంత వీళ్ళు మనసు చూడండి మైనార్టీ మీద ఎంత ప్రేమ వీళ్ళకి. మన ఏమైందంటే ఇద్దరు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఇద్దరు మన మున్సిపల్ మినిస్టర్లుగా ఇద్దరిని చేశారు, ఓకే చేశారా లేదా? చేశారు. మండలాధ్యక్షునిగా మస్తాన్ రావును పెట్టారు మండలాధ్యక్షునిగా. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 9 సంవత్సరాలు జీలాని గారు చేశారు, 3 టర్ములు ఏమైనా చేస్తారండి ఆ విధంగా చేశారు.
దాని తర్వాత ఇప్పుడు మహేష్ గారు ఏమన్నారు? మహేష్ గారు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కాసు మహేష్ గారు, ఆరు 6 నెలల్లో నేను మండలాధ్యక్షునిగా చేస్తా, లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ గా చేస్తా, లేకపోతే స్టేట్ రాష్ట్రానికి రాష్ట్రానికే నేను చైర్మన్ గా ఒక మైనార్టీని తీసుకెళ్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తాను. కాబట్టి చెప్తున్న ఎరపతి శ్రీనివాస్ గారికి, మీ పేరు కూడా వచ్చి రావడం లేదు నాకు, నేను కూడా తిరుపతి ఆయన్నే, మీ ఎరపతి అండి, నాకు ఇట్లయిపోతుంది. ఎరపతి గారు, 20 సంవత్సరాలు మీ నాయకత్వంలో ఒక్క మైనార్టీ అన్నా నువ్వు ఆదుకున్నావా? ఒక్క మైనార్టీ నువ్వు అసలు చైర్మన్ ఇచ్చావా? ఇప్పుడు మైనార్టీ ఓట్లు కావాలా మీకు? అంటే మైనార్టీ నీ ఓటు బ్యాంకులు మీకు మైనార్టీలు కావాలి, కానీ మా స్థితిగతులు చూడవా, మా బాధలు చూడవా? అంటే మేము రాజకీయాల్లో ఎదగకూడదా? అది నేను గట్టిగా అడుగుతున్నా. కాబట్టి మీకు ముఖ్యంగా చెబుతున్నా, 45,000 ఓట్లు ఇక్కడ మైనార్టీసి మన గురజాల కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. కాబట్టి నాకు అల్లా గారిది నమ్మకం ఉంది, దువా కూడా చేస్తున్నాం. ఈసారి 100 అయినా 106 అయినా ఈసారి ఇన్షాల్లా 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇది సత్యమని చెప్తున్నాం. అలాగే మన మహేష్ గారిని, కాసు మహేష్ గారిని మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే ఆయన డెఫినెట్ గా నాకు ఉంది, ఆయన మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గురువాడు మీరు అట్లా వాడిని ముందుకు తీసుకెళ్లాలా? చంద్రబాబు నాయుడు, నీ వయసు ఎంత అయ్యా చెప్పు, నీ వయసు ఎంత? కూర్చుంటే లేవు, లేస్తే కూర్చోలేవు, నీకు మళ్ళీ ఇంకోటి రా, నీకు సీఎంగా కావాలా? అసలు కొంచెమన అసలు నువ్వు ఒక మాట చెప్పు, నేను గుండె మీద చేసుకుని ఎందుకు చెప్పంటా సార్? గుండె లేకపోతే మనిషి చనిపోతాడయా? అది గుండె మీద చేసుకుని నిజం చెప్తానని చెప్తున్నా. ఆ మాట గుండె మీద వేసుకుని చేయి చెప్పు, గుండె మీద చేసుకుని ఎందుకు చెప్పు అంటుంటే ఒక మాట చెప్పు. ప్రత్యేక హోదాని 4.5 సంవత్సరాలుగా సంజీవంగా పెట్టింది ఏ పార్టీ చెప్పండి? మీకు ఒక్క పార్టీ చెప్పండి. మా పార్టీనే, మా నాయకుడిని విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయించాం. అది ఎయిర్పోర్ట్ లోపల ఫ్లైట్ దిగుతుంటే మీకు తెలియదేమో కానీ మామూలుగా మన ఈ పోలీసులు ఎయిర్పోర్ట్లో ప్రవేశించడానికి లేదు, అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు సపరేట్ సిఆర్పిఎఫ్ ఉంటారు. అటువంటి వాళ్ళు, ఎందుకంటే నీ మంత్రి ఉన్నాడు కదా అశోక్ గజపతి రాజు, వాడిని యూజ్ చేసుకుని లోపల పోలీసులు పంపించి అరెస్ట్ చేసుకుని రిటర్న్ పంపించాం. పంపించి ఏమంటున్నామంటే, ఎవరైతే ప్రత్యేక హోదా చెప్తారో వానికి నేను 1 సంవత్సరం జైల్లో పెడతా, కేసులు పెడతాను. నీ భయపడించిన నోడివి ఫస్ట్ పార్లమెంట్లో మేము పెట్టాం. ఏమి అవిశ్వాస తీర్మానం మేము పెడితే అది చూసుకొని ఇమీడియట్ గా నువ్వు బీజేపీతో తెగదెంపులు చేస్తున్నావు. అంతేగాని డెవలప్మెంట్ గురించి కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు, నీకు మంచిగా చెప్తున్నాము, ఈసారి నువ్వు గుర్తుపెట్టుకో, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇన్షాల్లా ప్రత్యేక హోదా కూడా మైనార్టీ ముందుగా సాధిస్తామని చెప్పి మీకంతా తెలుపుతూ, అలాగే ఎట్లా మన మహేష్ గారు ఇక్కడ ప్రామిస్ చేశారు ఏమని, చైర్మన్లుగా మండలాధ్యక్షులుగా మండలాధ్యక్షుడు కానీ మన 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 జడ్పీటీసులు కానీ అన్ని ప్రామిస్ చేశాడు. అదేవిధంగా మేము జగన్ సార్తో చెప్పి స్టేట్ వైడ్గా ఏదైతే మన మైనార్టీ ప్రాతిపదిక మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయో అక్కడ కూడా ఈ పోస్టర్ని ఇప్పిస్తామని చెప్పి అందరికీ వాగ్దానం తెలుపుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.